हाय फ्रेंड्स एला उन्नारु नेनु मी दत्तु सर ई रोज मन वीडियोलो डीएससी अपडेट गुरिंचि मनं मात्लाडुकोबोतुन्नाम सो इदि चाला कांप्लिकेटेड इश्यू अयिपोयिंदि इप्पुडु सो एट्ला अंटे प्रति ओक्करु डीएससी 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 अनि चेप्पेसि टीआरटी अनि चेप्पेसि मरि कोन्नि संवत्सरालुगा कलवलुस्तुन्नारु सो एंदुकंटे मनकु निरुद्योगुल्लो एक्कुव संख्यलो उंडेदि उपाध्याय उद्योगार्थुलु मात्रमे सो डाइट बीएड अभी पीईटी इंका एदना मोतम उपाध्याय पोस्टल आशे निरुद्योग संख्य एक्वे मन अंदर तलू सो प्रभुत्में पदमू पदना अब रेवेल पदोड़ पद्धति पन्द्री आ मूमेंट पदना पदहे वेल सुमार आ रेज मर पदना पद विद्या वाली नियमितुव जी मैं अब पदेन वेल विद्या वाली उ ప్రతీ సంవత్సరం ఖాళీలు తగ్గినా కొద్ది ఖాళీలు పెరిగినా కొద్ది మనకు ఈ సంఖ్య పెరగాలి ఇంకా సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ లెక్కలు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తుంది సరే ఏది ఏమైనా ఇప్పుడు లాస్ట్కి ఏం చేసిందంటే మన రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం భేటీలో వాళ్ళు చర్చించి 9300 చిల్లర పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పింది అందులోంచి కూడా మళ్ళీ రేషనలైజేషన్ చేసి ఉపాధ్యాయులు సర్దుబాటు చేసి విద్యార్థి ఉపాధ్యాయుడు నిష్పత్తి అనే కోణంలో దాన్ని మొత్తానికి మిగిలిన పోస్టుల సంఖ్యను తగ్గించి 5500 పోస్టులకు మరి వేకెన్సీ ఉన్నాయని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈ 5500 పోస్టును చూడగానే మన నిరుద్యోగులకు ఫస్ట్ ఆశ చచ్చిపోయింది ఎందుకంటే జనాలకు లేకలేక నోటిఫికేషన్ వచ్చింది అని సంబరపడిపోయే లోపే గురుకుల నోటిఫికేషన్స్లో 9000 పోస్టులో సుమారు 8000 పోస్టుల పైగా ఓన్లీ మహిళలకే ఉన్నాయని తెలిసేసరికి సగానికి సగం మంది అభ్యర్థులు అప్పుడే ఫస్ట్ డీల్ పడిపోయారు ఇంకా రెండో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సరే ఇదంతా జరుగుతుంది ఏదో ఉందనుకుంటే నెగిటివ్ మార్క్స్ ఒకటి సరే ఆ నెగిటివ్ మార్క్స్ కూడా ఉండని అనుకుంటే చివరికి మళ్ళీ సెంటర్లో మార్పు అంటే ఒక ఎగ్జామ్ రాయడానికి 10000 పెట్టుకొని తిరగాల 2-3 రోజులు జర్నీ 2-3 జిల్లాల జర్నీ సో ఇంత ఇబ్బందులు పడి సో ఏదో ఒక రకంగా కింద మీద పడి సరే అయింది ఏదో అయిపోయింది డిఎస్సీ అయినా పడుతుందేమో డిఎస్సీ కోసం ఎదురు చూద్దామని చెప్పేసి డిఎస్సీ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కొన్ని సంవత్సరాల నుంచి అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని పనులు మానుకొని ఏ పని లేక తిండి తిని తినక ఇట్లా మరి చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ప్రిపేర్ అవుతున్నారు మన ఛానల్లో చాలామంది ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు చివరికి వాళ్ళకి మిగిలింది ఏంటి కేవలం 5500 పోస్టులు ఈ 5000 పోస్టుల్లో ఎన్ని ఎడ్జిట్ ఇస్తారు ఎన్ని పిటి ఇస్తారు ఎన్ని స్కాలర్షిప్ ఇస్తారు మళ్ళీ ఎన్ని భాషా పండితులు ఇస్తారు సో ఇది ఒక పెద్ద సమస్య అయితే మళ్ళీ అందులో భాషా పండితులలో మళ్ళీ తెలుగు హిందీ ఉర్దూ ఇట్లాంటివి డివైడ్ అయిపోతాయి మళ్ళీ స్కాలర్షిప్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ డివైడ్ అయిపోతాయి సో ఇట్లా చివరికి మళ్ళీ ఈ కొత్త జిల్లాల ప్రకారం అన్న ఏమైనా పోస్టులు ఉంటాయా అంటే మళ్ళీ అంతే ఒకటి లేదా రెండు క్యాస్ట్ వైజ్ అయితే అసలు ఉండే అవకాశం కూడా లేకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఏదో ఒక్కొక్క జిల్లాకు ఆరకూర పోస్టులు అక్కడ ఒకటి ఇట్లా వదిలినట్టు వదిలేసి చివరికి మరి ఏదో డిఎస్సీ వేసినంలే అనే ఒక ఫీలింగ్ అందరికీ వచ్చేటట్టు చేయాలా అని చెప్పేసి మరి జనాలు అనుకుంటున్నారు ఇవన్నీ ప్రతి ఒక్క సగటు నిరుద్యోగులు ఇప్పుడు మన ఛానల్లో కొన్ని వందల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు మన ఛానల్ రెగ్యులర్గా ఒక కొన్ని వేల మంది ఫాలో అవుతున్నారు సో వాళ్ళందరూ ఫోన్ చేసి కానీ మెసేజ్ చేసి చాలామంది అంటున్నారు సార్ ఏం సార్ ఎన్ని పోస్టులు ఉండాలి కనీసం ఒక 10000 పోస్టులతో డిఎస్సీ వస్తుంది అని కూడా చివరికి 5000 పోస్టులేనా అని చెప్పేసి వాపోతుంది చివరికి మనం ఏం చేసేది లేదు సో ఇక్కడ ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే ఏ పోస్టులు ఎన్ని అవసరం అసలు ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది సో మరి ఇట్లా ఆలోచిస్తే మరి మిగతా ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా సంక్షేమ పథకాలు మరి వాటి ద్వారా మరి ప్రభుత్వము ఏం చేస్తుంది అంతే కదా ఇప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టినట్టు మరి ఉద్యోగ మరి నియామకాలకు కూడా ఆరేంజ్ ఉండే ఖర్చు పెట్టవచ్చు కదా అని చెప్పేసి మరి నిరుద్యోగులు అంటున్నారు ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోక ప్రిపరేషన్ అయ్యి కోచింగ్ తీసుకొని కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని చివరికి పోస్టులు తక్కువ ఉన్నాయి అనే ఒక నిరాశతో వాళ్ళు లైఫ్ అంతా ఇదైపోతుంది సో మళ్ళీ ఇప్పుడు డిఎస్సీ పడ్డాయంటే మళ్ళీ ఎప్పుడు పడుతుంది అనే ఒక సందేహం ఇప్పుడైతే కొంత నయం అంటే ఇప్పుడు 9000 నోటిఫికేషన్ గురుకులకు వచ్చేసింది 13,392 పోస్టులు టీఎస్పీఎస్సి జైల్ నోటిఫికేషన్ వచ్చింది దాంతోపాటు ఒక 4-5 వందలతో డిఎల్ నోటిఫికేషన్ కూడా రావచ్చు సో అది జనరల్ డిఎల్ అనేది సో గురుకుల జైల్ డిఎల్ ఇవన్నీ వచ్చేసినాయి సో ఇప్పుడు డిఎస్సీ ఒక 5000 సో ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకోలేదు అందులో డౌట్ ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గురుకులాల్లో ఉన్న 9000 పోస్టులు టాప్ క్యాండిడేట్స్ అందరూ వెళ్ళిపోగా సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకా డిఎస్సీ మిగిలిన వారందరూ డిఎస్సీ జాబ్ కొట్టుకుంటారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ముందు డిఎస్సీ ఈ పాటికి అయిపోయి ఉంటే ఏం కాకుండా ఇప్పుడు ఏమవుతుంది గురుకుల
ఎగ్జామ్స్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా రేపొద్దున మళ్ళీ డిఎస్సీ రాసే వీళ్ళంతా అందులోంచి మళ్ళీ అక్కడ ఖాళీలు అయిపోతాయి. ఈ 5000 పోస్టులు ఇంది 5000 పోస్టులు అట్లీస్ట్ ఒక 4000 మంది గురుకులాల్లో ఉన్న వాళ్ళు ఇందులో జాబ్ కొట్టుకుంటారు. జాబ్ కొట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? సో మళ్ళీ అక్కడ ఉద్యోగాలు వదులుకొని అక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ వస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ లోకల్ బాడీ ఇది వేరే విషయం. అంటే ఎవరైనా గురుకులాల్లో పనిచేసేవారు జనరల్ డిఎస్సికి ఖచ్చితంగా రాస్తారు. జాబ్ వస్తే ఇక్కడే అక్కడ ఉద్యోగం వదులుకొని మరి ఇక్కడ వస్తారు. ఇది పరిస్థితి. సో అక్కడ ఇప్పుడు టీజీటీ పోస్టు ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్, టీజీటీకి శాలరీ కూడా ఎక్కువనే ఉంటుంది. అయినా సరే అక్కడ వదులుకొని ఇక్కడ రావడం రీజన్ ఏంటి? అక్కడ రకరకాల పరిస్థితులు, అంటే గురుకులాల్లో కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే ఇక్కడ హార్డ్ వర్క్ లేదని కాదు, ప్రతి దగ్గర హార్డ్ వర్క్ ఉంటుంది, ప్రతి దగ్గర కష్టపడాల్సింది, ప్రతి దగ్గర మనము వినూత్నంగా బోధించాల్సింది. కానీ ఒక మనిషి సౌలభ్యాన్ని కోరుకుంటాడు. అక్కడ అక్కడ ఏంటంటే నైట్ డ్యూటీలు, డే అండ్ నైట్ డ్యూటీలు, వార్డెన్ డ్యూటీలు, ఇట్లాంటి రకరకాల డ్యూటీలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 9 to 5 వరకు జస్ట్ స్కూల్లో ఉంటాం, ఈ మిగతా టైం ఫ్రీ ఉంటాం. సో అది అట్లా కాదు. ఇప్పుడు పండగ బాబాలు ఉంటే కూడా అక్కడ మనకు డ్యూటీలు ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ పండగ బాబాలకు స్కూల్ మొత్తం బంద్ ఉంటుంది. సో ఇట్లాంటి ఆలోచన దూరంతో చాలామంది ఏం చేస్తారంటే గురుకుల ఉద్యోగాలు వదులుకొని జనరల్ లోకల్ అంటే డిఎస్సీ కానీ టీఆర్టీ కానీ వస్తారనమాట. సో ఇది పరిస్థితి. ఈ టైంలో మనం జాబ్ రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లోంచి నెగిటివ్ ఆలోచన తీసేయాలి, నెగిటివ్గా ఆలోచించడం బంద్ చేయాలి. అంటే ఈ పోస్టులు తక్కువ ఉన్నాయి కదా, నా జిల్లాలో ఒకటే పోస్ట్ ఉంది, నా జిల్లాలో 4 పోస్ట్ ఉన్నాయి, 3 పోస్ట్ ఉన్నాయి, అంటే జోన్ మొత్తం 2-3 పోస్టులు ఉంటే ఏం చేయలేదు కదా. మరి జిల్లాకు 10 పోస్టులు ఉన్నాయంటే కూడా అది కొంత ఎంతో కొంత నయమే కదా. కాబట్టి ఎవరు కూడా నెగిటివ్ ఆలోచన తీసేయండి. ఫస్ట్ మీకు జాబ్ కావాలంటే, ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం దక్కాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెగిటివ్ ఆలోచన మీ మైండ్లో కంప్లీట్గా తీసేయాలా. రెండోది, ఇప్పుడు ఏ విధంగా అయితే గురుకులకు ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాల్సింది. ఎలాంటి అంటే ఈ ప్రిపరేషన్కు మనం మనం స్టాప్ చేయదుగా, ఇది కంటిన్యూ కొనసాగుతూనే ఉండాలి. సో డిఎస్సీ వరకు ఇట్లనే, ఇప్పుడు ఇదే 6 ప్రిపేర్ అయితే ఇంకో 6 ప్రిపేర్ అయితే డిఎస్సీ కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఇంకో మూడో విషయం ఏంటంటే ప్రాపర్ మెటీరియల్ కొనుక్కోండి. అంటే మెటీరియల్ అంటే ఇప్పటికి కొంతమంది మంచి మెటీరియల్ మంచి ఏ సబ్జెక్టు ఏ బుక్స్ చదవాలి అని ఒక అవగాహన లేకుండా పోయింది. కొంతమందికి అవగాహన ఉన్నా చివరికి టైం అయిపోయింది, ఇంక లాస్ట్ మూమెంట్లో బుక్స్ ఏం కొట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఒక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుని తీసుకుందాం. తెలుగులో ఇప్పుడు గురుకులకు ప్రిపేర్ అయిన బుక్స్ ఏవైతే ఉంటాయో అవి డిఎస్సికి ఉపయోగపడతాయి, జేఏలకు ఉపయోగపడతాయి, డిఏలకు కూడా ఉపయోగపడతాయి. తెలుగు సెట్, నెట్, టెట్ ప్రతి దానికి అవే బుక్స్ ఉపయోగపడతాయి. సో అట్లా అన్ని సబ్జెక్టుల్లో కంపేర్ చేసుకోవాలి. మన సబ్జెక్ట్ ఏంది, మనం ఈ సబ్జెక్టు ఈ గీ పుస్తకాలు ఉంటే మనకు అన్నిటికీ యూజ్ అవుతాయి, లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అవుతాయి అనే విధంగా ఉండేటువంటి బుక్స్ మీరు కొనుక్కోండి. ఆ బుక్స్ తీసుకొని రెగ్యులర్గా ప్రిపేర్ కండి. సో కొంతమంది మాకు అంత టైంలో ఇప్పుడైతే నోటిఫికేషన్ అక్టోబర్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చింది అనుకో, మనకు ఏ జనవరిలోనో ఫిబ్రవరిలోనో డెఫినెట్గా మనకు ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫిబ్రవరి 6 లోపల ఎగ్జామ్స్ ఉంటాయి. సో కాబట్టి ఈ లోపల ఈ 5-6 నెలలు కూడా గట్టిగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతూనే జస్ట్ అట్లా వదిలేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే ప్రిపేర్ అయిన దాన్ని ఎంతవరకు వచ్చిందో ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ని చూసుకున్నాం, డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మన ఛానల్లో 8 నెలలు రెగ్యులర్గా చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చిన కస్తూర్బా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కాంట్రాక్ట్ పోస్టులు అన్నీ కూడా మన ఛానల్లో మరి ప్రిపేర్ అయిన వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు మ్యాక్సిమం జాబ్లు కొట్టుకురు. సుమారు ఒక 40-50 మందికి మరి ఈ జాబ్ అనేది రావడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు గురుకులాల్లో 9000 పోస్టుల్లో ముఖ్యంగా ఈ తెలుగు పోస్టులు ఏవైతే ఉంటాయి, తెలుగు పోస్టులు కావచ్చు, మిగతా తెలుగు నేను ఎగ్జామ్ పెడుతున్నా, జనరల్ స్టడీస్ ఎగ్జామ్ పెడుతున్నా. నా ఎగ్జామ్స్ ఇప్పుడు రాసేవాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు, సుమారు 15-16 మంది రాస్తారు ఎగ్జామ్స్. ఈ 15-16 మందిలో అట్లీస్ట్ ఒక 5-6 మంది ఉద్యోగాలు సాధించాలనే కాన్సెప్ట్ ఉన్నారు. మంచి టార్గెట్ ఉంది వాళ్ళకు, అట్లీస్ట్ ఒక 4-5 మంది ఖచ్చితంగా ఉద్యోగం సంపాదిస్తారనే నమ్మకం నాకైతే ఉంది. అంటే అంత పకడ్బంది ప్లాన్ ఉంది. మనం షెడ్యూల్ ఇచ్చినాము, 100 ప్లాన్స్ ఇచ్చినాము, 60 ప్లాన్స్ ఇచ్చినాము, 75 ప్లాన్స్ ఇచ్చినాము. సో దాంతోపాటు మనం పేపర్ 1 ఎట్లా చదవాలా, పేపర్ 2 ఎట్లా చదవాలా, అంటే ఒక్కొక్క పేపర్ని 2-3 సార్లు, ఒక 4-5 సార్లు రివిజన్. అందుకే ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, ఉద్యోగం రావాలంటే ఏం లేదు, అనేక పుస్తకాలు ఒకసారి చదవడం కంటే ఒక పుస్తకాన్ని అనేక సార్లు చదవడం బెటర్ అని చెప్పిన. సో ఉన్న పుస్తకాన్ని నువ్వు ఎక్కువసార్లు చదవాలా, ఎక్కువ రివిజన్ చేయాలా, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా. ఈ ప్రాక్టీస్ అనేదే మనకు ఉద్యోగం సంపాదించేలా చేస్తుంది. ఇక తర్వాత ఇంకో పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
ఫస్ట్ ఈ నెగిటివ్ ఆలోచన తీసేసి మంచి మెటీరియల్ కొనుక్కొని టైం ప్లాన్ చేసుకొని కరెక్ట్ మనం ఎంత టైం ఉంది ఈ టైంలో మనం ఏమేం చేయగలుగుతాం ఎంత ఎన్ని గంటలు చదవగలుగుతాం. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 15 గంటలు చదివితేనే ఉద్యోగం వస్తుందనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ అపోహలే. 15 గంటలు 16 గంటలు చదివితే ఉద్యోగం రాదు, అవన్నీ వేస్ట్ మాటలు. జస్ట్ సివిల్స్ అసలు ఉంటుంది 6 గంటలు 7 గంటలు చదివితే సరిపోతుంది అంటున్నారు వాళ్ళ ఇంటర్వ్యూలు చూడడం చాలామంది. సో మనకు కూడా డిఎస్సీ కూడా 8 గంటలు చదివితే చాలు ఒక రకంగా, దానికంటే ఇదే టఫ్. టీచర్ డిపార్ట్మెంట్లో ఉంటే కాంపిటీషన్, దీంట్లో ఉన్నంత టఫ్ టఫ్నెస్ అనేది ఎక్కడ ఉండదు. సో అందుకోసమే నేను చెప్తున్నా, ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించేవారు ఇదే ఫోకస్, ఇంత ఎఫర్ట్ కనుక గ్రూప్స్ మీద కానీ ఇంకా సివిల్స్ మీద కానీ పెడితే 100% ఉద్యోగం సంపాదిస్తారు. కానీ పెట్టరు, అదేదో బ్రహ్మ విద్య అనుకుంటారు చాలామంది. సో ఏది ఏమైనా మనము ఒక కళతో ఉంటాము, ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఒక కోరికతో ఉంటాము, 10 మందికి గౌరవంగా ఆదర్శంగా ఉండాలంటే ఈ జాబ్ సాధించి తీరాలి అని చెప్పేసి అనుకుంటాము. సో ఆ ఆలోచనలోనే భాగంగా ఈ వృత్తిని ఎంచుకుంటారు. సో డెఫినెట్గా ఇందులో ఉద్యోగం సాధించాలి, ఎందుకు డౌట్ లేదు. ప్రతి వ్యక్తికి అవకాశాలు అనేవి మనం అనుకున్నప్పుడు రావు, అవి వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవాలి. సో గురుకుల నోటిఫికేషన్ రాదనుకున్నారు, వచ్చేసింది. టీఎస్పీఎస్సీ జేఎల్ నోటిఫికేషన్ రాదనుకున్నారు, వచ్చేసింది. సో కానిస్టేబుల్ గ్రూప్స్ ఇవన్నీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది. సో నువ్వు ఎలక్షన్ అనుకో, ఏమన్నా అనుకో, నువ్వేం ప్రిపేర్ అయినావు? సరే ఎలక్షన్ మూమెంట్లో నోటిఫికేషన్ చేస్తున్నావు అనుకుంటే ఎలక్షన్ మూమెంట్ వరకు నువ్వు అప్పటి నుంచి నెక్స్ట్ వరకు, నెక్స్ట్ ఎలక్షన్ వరకు నువ్వు ఎంత ప్రిపేర్ అయినావు? రోజు 2-3 గంటలు ప్రిపేర్ అయినా నువ్వు ఉద్యోగం ప్రైవేట్ జాబ్ చేస్తూ కానీ, ఇంట్లో వేరే పని చేస్తూ కానీ, బిజినెస్ చేస్తూ కానీ రోజు 3-4 గంటలు. నా ఛానల్లో సుమారు 600 మంది స్త్రీలు వాళ్ళు ఎట్లా అంటారంటే చిన్న పాపలు అంటే పిల్లలను పెట్టుకొని మరి ఇంట్లో ఇబ్బందులు వాడి కూడా వాళ్ళు అంత కష్టపడి కూడా ఉద్యోగాలు చేస్తూ కూడా కొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అయ్యారు. అలాంటి వాళ్ళలో చాలామంది 30-32 మందికి మరి కేజీబీ జాబ్స్ వచ్చినాయి. సో ఇది కాంట్రాక్ట్ జాబ్లే, ఇంకా చాలామందికి అవగాహన లేకుండా మన ఛానల్ తప్పున ఈఎంఆర్ఎస్ కూడా అప్లై చేసుకుంటుంటే చాలామంది సీటెట్ రాశారు, కొంతమంది రాయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సీటెట్ రాసి ఈఎంఆర్ఎస్లో పీజీటీ టీజీటీ పోస్టులు, తెలుగు పోస్టులు ఉంటాయని తెలుసుకొని చాలామంది దాన్ని రాశారు. చాలామంది ఉద్యోగాలు కూడా సాధించబోతున్నారు మన ఛానల్ తరఫున. కొంతమందికి అవగాహన లేకపోతే కూడా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే అవగాహన వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైనా డెడికేషన్, ఏదో ఎవరో మొక్కుబడిగా చేస్తున్నారు, ఎవరికోసమో చేస్తున్నారు అన్నట్టు కాకుండా మీకోసం మీ లైఫ్ కోసం కొన్ని త్యాగం చేయండి. నువ్వు అనుకున్న లక్ష్యం సాధించే టైంలో నువ్వు పోతున్నావు అంటే బ్లైండ్ గుడ్డే ఒకటి ప్రిపేర్ కాదు, ఒక 6 నెలలు కూడా ప్రిపేర్ అయిపోండి. మధ్యలో అంత ఈజీగా ఏ దాన్ని కూడా మీరు ఇది పెట్టకండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఒకరోజు ఫంక్షన్ అని, ఒకరోజు పెళ్ళి అని, ఒకరోజు ఇంకోటి ఏదో అని, ఇంకోటి ఏదో అని, ఇంకో ప్రోగ్రామ్ అని, బర్త్డే అని, రోజు రోజు నెలలో 10 రోజులు ఇట్లనే పోతూ ఉంటే ఒక ప్లానింగ్ అనేది ఉండదు మనకు. మనకేంటంటే ఏ ఎటు పోయినా ఒకటే గుర్తుకురావాలి మనకు. నువ్వెన్ని కష్టాలు ఎదురైతే, నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని ఎక్కువ కష్టాలు పడితే ఆ కష్టాలకు తగిన విధంగా నీకు మోటివేట్, నీకు నువ్వే నువ్వు మోటివేట్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు వెళ్ళిపోయినట్టు, నీకు ఎన్ని ఎక్కువ కష్టాలు ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంత తొందరగా సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగని కావాలని కష్టాలు పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే, మనం ఎంత కష్టపడ్డా ఇష్టంతోనే చదవాలి ఒకటి. ఎందుకంటే కష్టపడితే కూలిడిలాగా మాత్రమే మిగిలిపోతావు, కానీ మన మెదడును కష్టపెడితే, మన మెదడును ఆలోచింపజేస్తే డెఫినెట్గా నువ్వు మంచి స్థాయిలో ఉంటావు. కూర్చున్న దగ్గర నువ్వు చేయగలిగిన ఏదైనా పని ఉందంటే అది ప్రిపరేషన్ మాత్రమే. నువ్వు గట్ల గట్టిగా ప్రిపేర్ అయ్యి ఏదైనా సరే ఇదేనా లైఫ్, ఇదేనా జీవితం, ఇదేనా సర్వస్వం అనుకొని నువ్వు బ్లైండ్గా నువ్వు వెళ్ళిపోతే ఒక్క పోస్ట్ నా ఒక్క పోస్ట్ నీకేస్తుంది. సో ఫస్ట్ నెగిటివిటీ తీసేయండి. ఒకవేళ మీరు కూడా మన ఛానల్లో ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కొత్త ప్లాన్స్ ఉంటాయి. 2-3 రోజులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, మిగతా సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఇట్లా అవన్నీ స్టార్ట్ చేయబోతున్నా. సో మన ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి మీకు లైవ్ ద్వారా. నేను మీ డౌట్లు తీరుస్తూ ఉంటాను, కామెంట్ ద్వారా నాతో పాటు వాట్సాప్లో అందుబాటులో ఉంటాను. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అయితే పెద్ద విషయం ఏం కాదు. రోజు ఒక గంట, ఒక 10 నిమిషాలు మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో చూడాలా, అప్డేట్ ఏం తెలుసుకోవాలా. సో దాన్ని బట్టి ఇంకా డౌట్ ఉంటే వేరే వీడియోలు కూడా చూస్తుంటారు చాలామంది. మీరు నా ఒక్క ఛానలే కాదు, ఇంకా చాలా ఛానల్స్ కూడా మీరు ఫాలో అవుతారు, అది నాకు తెలుసు. సో ఏది ఏమైనా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం అస్సలు మనం నెగిటివిటీని మన మైండ్లోకి రానివ్వద్దు. మంచి బుక్స్ ఉన్నాయి, మీకు కావాలంటే నాతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంది. ఏదో కాల్ మీ ఫర్ యాప్లో డబ్బులు తీసుకున్నట్టు కాకుండా నేను డైరెక్ట్గానే మాట్లాడతాను. నాకు టైము ఏ టైంలో ఫ్రీ ఉంటానో ఆ టైంలో, నేను స్కూల్ లేని టైంలో డెఫినెట్గా అందుబాటులో ఉంటా, మ్యాక్సిమం అటెండ్ చేస్తాను. మ్యాక్సిమం అటెండ్ చేసి ఒక్కొక్క టైంలో నేనే కాల్ చేసి మరీ మీరు మెసేజ్ పెడితే దాని సిచ్యువేషన్ని బట్టి నేను కాల్ చేసి మరీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉంటా. మన ఛానల్ అనేది ఎగ్జామ్స్ నిర్వహిస్తా, సలహాలు సూచనలు ఉంటాయి, ఏం చదవాలా ఎట్లా చదవాలా
మరి మీకు మోటివేషన్ కోసం నేను మరి నా ఛానల్ ఉంది దానికోసం ఎందుకంటే నా నేను చదువుకునే టైంలో నాకు ఎవరు చెప్పలేరు సరే ఏదో అయింది అయిపోయింది నేను ఒక పది మందికి చెప్దాంలే వినే వాళ్ళు వింటారు లేదంటే వదిలేస్తారు ఇప్పుడు నేను చెప్తేనే నీకు ఉద్యోగం వచ్చింది అనుకుంటే నేను చెప్పుకోను ఎందుకంటే అది నీకు నువ్వు చదవాలనుకుంటే చదువుతావు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం గుర్రాన్ని నీళ్ళ దగ్గరకు మాత్రమే తీసుకుపోగలం తాగించలేము నీళ్ళు అదే అంతే సో నేను జస్ట్ మీకు మోటివేట్ చేయగలుగుతా మీరు ఆ మోటివేషన్కు రెస్పాండ్ అయ్యి బాగా చదివి ఎట్టి పరిస్థితుల్లో సార్ నేను కూడా ఉద్యోగం సాధిస్తాను ఒక్క మాట ఇవ్వండి నాకు చాలు డెఫినెట్గా మీకు నేను నా సపోర్ట్ డెఫినెట్గా ఎంతో కొంత ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మరి నేను చెప్పదలుచుకున్న విషయం సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.